నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు విద్యా సంఘాల నేతలు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. బీసీ మైనార్టీ గురుకులాలతో పాటు పాలిటెక్నికల్ ఐటీఐ కళాశాల నకరేకల్లో నిర్మించాలని కోరారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేష్ గౌడ్పై విమర్శలు గుప్పించారు. కాగా బహుజన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీఎస్యు ఎన్ఎస్యుఐ నేతలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారడని చెప్తున్న ఎమ్మెల్యే ఇక్కడ వెంటనే వచ్చి చూడాలి. మైనారిటీ గురుకుల పాఠశాలను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. అదే విధంగా ఇక్కడ పై అధికారులు కూడా ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా స్పందించలేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్దె భవనాలలో వీళ్ళు కష్టాలు పడుతున్నారు. బిడ్డలు ఎంతో అసలు రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇక్కడ బాధపడుతుంటే ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే స్పందించలేదు, పై అధికారులు కూడా రాలేదు. అదే విధంగా డిగ్రీ కళాశాల కూడా నిర్మించాలని చెప్పేసి పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు నిర్మించాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, అదే విధంగా ఇక్కడ విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ ఎన్ఎస్ఐ టిఎస్ఐ ఆధ్వర్యంలో ఎగ్రికల్లో విద్యారంగ సంస్థల మీద ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ మన నికరికల్లో వచ్చేసి నర్సింగాపూర్లో రైతు చల్ప